రాజుగారికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అదే ఒక భార్య ఉంటే కనుక ఒక భార్య గురించి సద్గుణాలు చెప్పేస్తాం, మంచిదో కాదో చెప్పేస్తాం. అదే ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, పెద్ద భార్య మంచిదా చిన్న భార్య మంచిదా అనే ఒక పొంతన వస్తుంది. ఆ పొంతనకి ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను రాజుగారి గురించి అంటే, రాజు లాంటి ఒక సినిమా వచ్చింది మనకి 1996. ఆ సినిమా పేరే భారతీయుడు. 28 ఏళ్ళ తర్వాత మళ్ళీ భారతీయుడు 2 అంటూ శంకర్ దర్శకత్వంలోనే మళ్ళీ కమలాసన్ వాళ్ళంతా స్ట్రీమ్ టీమ్ చేయడంతో ఒక్కసారిగా ఆ సినిమా మీద అందరికీ క్యూరియాసిటీ తయారైంది. అందుకనే భారతీయుడు 1 బాగుంటుందా భారతీయుడు 2 బాగుంటుందని ఒక పొందనకి దారితీసింది. అందుకనే ఆ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు పెద్ద భార్య భారతీయుడు 1 అయితే చిన్న భార్య భారతీయుడు 2 అనుకోవాలి. ఇప్పుడు బాజుగారి పెద్ద భార్య బాగుందా చిన్న భార్య బాగుంది అనే టాపిక్ ఖచ్చితంగా తీసుకురావాలి. కానీ ఏంటంటే ఒకటే జానర్కి సంబంధించిన సినిమా, అప్పుడు మనం సినిమా భారతీయుడు 1 చూసినప్పుడు ఒక్కసారిగా ఎవరికి తెలీదు ఏం జరుగుతుందో. ఒక కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటికీ మనం పడుకునేలా ఉంటాయి. సినిమాలకు సంబంధించిన లంచగొండితనాన్ని అరికట్టాలనేది ఒక నినాదంగా తయారై అప్పుడు భారతీయుడిని చూశారు. అప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న ఇప్పుడు ఓటీటీలు కానీ ఇంత టెక్నాలజీ కానీ సినిమా మీద ఇంత అవగాహన కానీ అప్పటి ప్రేక్షకుల్లో లేదు. కానీ ఇప్పుడు సినిమా తీసినప్పుడు 2024 వస్తున్న సినిమాకి అనేక రకాలైన ప్రేక్షకులు కొరియన్ సినిమాలు చూసేస్తున్నారు, అలాగే చైనీస్ సినిమాస్ చూస్తున్నారు, ఓటీటీస్లో వచ్చే నెట్ఫ్లిక్స్లో కానీ హాట్స్టార్లో కానీ ఆహాలని కానీ అమెజాన్లు కానీ మనం చూడని సినిమా లేదు. ఒక ప్రాంతీయతను సంబంధం లేకుండా సినిమా చూసే బ్రెయిన్ మారిపోయింది. ఇప్పుడు ఇదే ఒక కొత్త వస్తువుని తీసుకొని, కథా వస్తువుని తీసుకొని సినిమా తీస్తే చెప్పే కథ వేరుంటుంది. ఎప్పుడు 28 ఏళ్ల కిందట వచ్చిన కథను తీసుకొని చెప్పడం అనేది చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. అలాంటి సాహసాన్ని శంకర్ తన నెత్తికే ఎత్తుకొని సిద్ధార్థ్ని ఒక కథానాయకుడిగా అనుకొని సేమ్ ఇండియన్లో కనుక భారతీయుడులో కనుక మన కమలాసన్ తీసుకుంటే ఎలా ఉంటుందో, దాని కంటిన్యూషన్ 28 ఏళ్ల తర్వాత కమలాసన్ ఎలా ఉన్నాడని చెప్పి చూపించే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేశారు. కానీ ఎందుకనో ఈ సినిమాలో అనుకున్నంత భారతీయుడికి వచ్చినంత ఊపు ఉత్సాహం రాలేదని చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఆ కథ చెప్పిన విధానం కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వేదికగా తీసుకొని హీరో సిద్ధార్థ్ ఒక బార్క్ డాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి. వాళ్ళందరూ సమాజంలో ఉన్న బాగా నిస్సహాయతలను అన్నింటినీ ఎత్తి చూపుతూ మంచి జరగాలి, మేమందరం ఉన్నామని చెప్పేసి చెప్తూ అనేక రకాల వీడియోలు చేస్తూ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ కోణంలో నుంచి ఒక టైం తర్వాత వాళ్ళు నిస్సహాయతకు లోనవుతారు. మేమేం చేయలేము, ఫైనల్గా ఈ ఒక్క అసహనాన్ని మేము భరించాల్సిందని అనుకున్న టైంలో ఒక్కడున్నాడని చెప్పేసి సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు. అదే ఆ కమ్బ్యాక్ ఈ సినిమాకి. అక్కడి నుంచి ఆయన ఎప్పుడైతే రావాలి అది ఇండియన్ రావాలి, కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి అనుకున్న ఆ పెద్ద ఆయన రావాలని కోరుకున్న మనుషులు సెకండ్ హాఫ్కి వచ్చేళ్ళకే గో బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి తయారవుతుంది. ఈ కమ్బ్యాక్ ఇండియన్ని ఎంత ప్రేమగా పిలిచారో మధ్యలో వెళ్ళిపోమ్మంటానికి కారణం ఏంటనేది ఈ సినిమా. ఈ సినిమా మొత్తం సారాంశం కూడా కమ్బ్యాక్ ఇండియన్, గో బ్యాక్ ఇండియన్, ఈ రెండింటి మధ్యలో ఏం జరిగిందనేదే సినిమా కథ. ఇక్కడి నుంచి ఇంక నేను కథ ఏం చెప్పను, నేను ఐఎమ్ నాట్ ఏ స్పాయిలర్. భారతీయుడు 2 సినిమాని ఎవరు చూడాలి, ఎందుకు చూడాలి? ఈ సినిమాని ఖచ్చితంగా భారతీయుడు 1 చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. ఎందుకంటే దాని కొనసాగింపుగా ఎలా ఉండింది, ఏం చెప్పాడు, అక్కడి నుంచి కొత్తగా ఏం తీశాడు శంకర్ గారు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం దీనికి ఒకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నారు. నటన విషయంలో కనుక వస్తే, ఆర్టిస్టుల నటన విషయానికి సంబంధించిన వస్తే, కమల్ హాసన్ విశ్వ కథానాయకుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. కొత్తగా ఆయన చేయడానికి ఏం లేదు. కాకపోతే ఒక యాక్షన్ ఎపిసోడ్ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆ యాక్షన్ ఎపిసోడ్ కానీ ఇప్పుడు ఘోరాలు, అప్పట్లో లంచాలు వేలల్లో లక్షల్లో ఉంటే ఇప్పుడు 100 కోట్లలో 1000 కోట్లలో సామ్రాజ్యాలను నిర్మించిన కథని చూపించారు. మనకి బాగా తెలిసిన అనేక రకాలైన మనుషుల్ని చెప్పకుండానే చెప్తానే చెప్పాడు ఆయన. అదే విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ క్యాలెండర్కు సంబంధించిన ఒక పెద్ద స్టోరీని తీసుకొని 12,000 కోట్ల రూపాయలతో దేశాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలనే స్టోరీ చెప్పకుండానే చెప్పాడు. ఇంకొకపోతే మైన్స్కి సంబంధించి అది గుజరాత్ అనో ఇంకోటనో చూపిస్తున్నారు. కానీ అందరికీ తెలుసు అది ఒక అంత గతంలో ఒక లెటర్ని కూడా బంగారంతో తయారు చేసిందని, మైన్స్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పినప్పుడు పేరు చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు కర్ణాటకలో ఎంత పెద్ద కింగ్ లాగా మైన్స్కి సంబంధించి ఉన్నాడనే సంగతి అందరికీ తెలుసు.
ఇట్లాగా అందరి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఒకళ్ళ దగ్గర నుంచి చెప్పుకుంటూనే ఉన్నాడు. ఎక్కడో ఇండియాలో భూమికి ఇండియాలో చేసిన అవినీతి తట్టుకోలేనట్టుగా ఎక్కడో మార్చ్లో ఒక ఫ్లాట్ కొన్నారని చెప్పేసి అప్పట్లో ఒక సంచలనం తగ్గింది. ఇలాంటి కథాంశాలన్నింటినీ ఒక్కోదాన్ని స్పృశిస్తూ చెప్పిన కథ చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు భారతీయుడు గురించి వన్లో తీసుకుంటే ఒకటే కథ, ఒకటే పాయింట్, ఒకటే ప్రాంతానికి సంబంధించింది. మనం ఎక్కడి నుంచి ఎటు కూడా డైవర్ట్ అవ్వం. కానీ భారతీయుడు టూ విషయానికి వస్తే కనుక చాలా రకాలుగా డైవర్ట్ అవుతాం. ఇది ఎక్కడి కథ, అది ఎక్కడి కథ అని చెప్పి మనలో మనం ఊహించుకుంటూనే ఉంటాం. ఇట్లాగా ఇన్ని చేసుకుంటూ ఉన్నందుకు ఈ సినిమాకి ఎక్కడికొచ్చి ఒక గ్రిప్ జారిపోతుంది. ఇకపోతే అసలు ఆ భారతీయుడు వన్లో ఉన్న పాటలను ఇప్పటికీ తలుచుకుంటే మనం ఒళ్ళంతా మైమర్చిపోతుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ రోజుల్లో ఒక సంచలనం. శంకర్ సినిమాలకి ఒక పెద్ద సక్సెస్ ఫార్ములా ఏంటంటే శంకర్ ఏఆర్ రెహమాన్. ఈ ఏఆర్ రెహమాన్ అన్న ఫార్ములా ఈ సినిమాలో మిస్ అయింది. కానీ ఎక్కడో చాలా ఒక మంచి కంటెంట్ చెప్పబోతున్నాడనే ఒక ఫీలింగ్ అయితే ఉండింది. కానీ అది సెకండ్ హాఫ్లో ఒక అరగంట సేపు సిద్ధార్థ్ యాక్షన్ రూపంలో కానీ సిద్ధార్థ్కి జరిగిన నష్టం వల్ల కానీ మనందరం కూడా ఫీల్ అవుతాం అరే అని. దానికి కారణం ఏంటి? గతంలో భారతీయుడు కనుక మనం గమనిస్తే సొంత కొడుకునైనా సరే అవినీతికి పాల్పడితే నేను సహించను, నేను స్వాతంత్ర సమరయోధుణ్ణి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసుండని చెప్పేసి సేనాపతి రూపంలో వచ్చిన అతను దీన్ని కంటిన్యూగా ఏం చేశాడు? అలాంటి వ్యక్తి అతను ఒక్కడిగా చేసింది ఇప్పుడు మనందరినీ చేయమంటున్నాడు. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నుంచే మీ అవినీతిని అరికట్టండి. మీ ఇంటి నుంచే శుభ్రం చేస్తే దేశం అంతా శుభ్రంగా ఉంటుంది. మీ ఇంట్లోనే కలుషితం ఉంటే మీరంతా కలుషితం అయిపోతారు అనే ఒక స్లోగన్ని చెప్పడానికి చాలా గట్టిగా ప్రయత్నించాడు. కానీ మనం మన ఇళ్లలో వాళ్ళని నుంచి తీసుకునేటప్పుడు ఎన్ని రకాల ఎమోషన్స్ అడ్డొస్తాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాకి అడ్డొస్తాయి. మన ఇంట్లోనే ఒక ఆఫీసర్ ఉంటేనో, మనకు తెలిసిన బాబాయో ఒక బంధువో ఇంకొకడో అవినీతి పరుడైతే మనం ఆ అవినీతిని సమర్థిస్తామా? ఎవరైనా సరే గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరు సమర్థించరు. అలాగే మన కళ్ళ ముందే జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేకి ఎంత పెద్ద జీతం ఉంటుంది అంటే 125,000 నుంచి 200,000 రూపాయలు ఉంటుంది. ఆ 200,000 రూపాయల జీతం కోసం 25 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టి పోటీ చేసి గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ 25 కోట్లు ఎక్కడి నుంచి వసూలు చేయాలి? ఎవరి దగ్గర అయితే ఖర్చు పెట్టాడు అక్కడి నుంచి వసూలు చేయాలి కదా. ఇదే సిద్ధాంతం ఒక పక్క రాజకీయం జరుగుతుంటే ఇంకో పక్క నీతిగా ఉండాలని చెప్పేసి మనం ఇట్లా సినిమాలు చేసుకుంటాం. ఇది ఎంత చిన్న ఫార్ములా, కోడి ముందా గుడ్డి ముందా, చెట్టు ముందా విత్తు ముందా అనే ఫార్ములాకి ఎవరు సమాధానం చెప్పగలరు? దీనికి వితండవాదం అనే అంటారు. అందుకనే దీనికి సంబంధించినంత వరకు ఎవరికి ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి మనం ఒక రెవల్యూషన్ తేవాలనే ఒక సిద్ధాంతంతో ఈ సినిమాకి తయారైంది. ఇది అయితే కనుక నాకు తెలిసి దాదాపు 70% మంది దీన్ని వ్యతిరేకిస్తారని అనుకుంటాను. ఎప్పుడైతే నీకు 70% మంది వ్యతిరేకిస్తారో ఆటోమేటిక్గా సినిమా మనకు నిలబడదు. సినిమాని ఫ్రీడమ్ని తీసుకుందాం అనుకుంటే కూడా చాలా రకాలుగా చాలా ఫ్రీడమ్ తీసుకున్నారు ఆయన. ఎందుకంటే అప్పట్లో వైఫైలు కానీ టెక్నాలజీ కానీ అంత అధునాతనంగా లేవు. ఆ రోజుల్లోనే ఎంతో గొప్పగా చూపిస్తే ప్రతి ఒక్కడు అబ్బురపడ్డాడు. ఈరోజు ప్రతి ఒక్క సెల్ ఫోన్లోనూ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత టెక్నాలజీని చూపించినా సరే అది ఒక సరిపోని మోతాదులో ఉంటుంది. అట్లానే ఈ సినిమా కొంచెం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అక్కడక్కడ సినిమా ఎప్పుడైపోద్దా అని ఎదురు చూసాము అంటే అది ఏ సినిమా అయినా కూడా, అది ఎట్లాంటి సినిమా అయినా, ఎంతమంది సినిమాల్లో నటించినా కూడా ఆ సినిమా కొంచెం తేడా పడ్డట్టు లెక్కే. అలాంటి తేడానే భారతీయుడు 2. ఇకపోతే 3 గంటల సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్లో చూపించిన 3 నిమిషాల ఒక ట్రైలర్ ఒక ఎత్తు అన్నట్టుగా భారతీయుడు 3 కూడా ఈ సినిమా ద్వారా ఈ సినిమా తర్వాత ఉండబోతుందని చెప్పేసి చెప్పిన ఒక ట్రైలరు నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. అంటే భారతీయుడు 3లో ఇంకేదన్నా సంచలనం చూపించబోతున్నట్టు, ఏదో 1806 నుంచి ఒక కథ జరుగుతున్నట్టుగా చూపించిన విధానం చాలా బాగుండింది. టెక్నికల్గా పరంగా కనుక వస్తే కనుక భారతీయుడు 2 నిజంగా కూడా అత్యద్భుతంగా తెరకెక్కించినట్టే లెక్క. కారణం ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉన్నా ఆ విజువలైజేషన్ చేసుకునే బుర్ర ఉండాలి, అది శంకర్కి ఎంత గొప్పగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో గొప్ప అద్భుతమైన సినిమాలను మనకు అందించాడు. కానీ ఇది మనకు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళటం వల్ల సినిమాకి ప్రాబ్లం. కానీ మామూలుగా ఒక నార్మల్ ఆడియన్స్ వెళ్తే కనుక ఖచ్చితంగా కన్విన్స్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమాలో ఒక 3 ఆర్టిస్టులు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మన మధ్యలో లేరు. నిజంగా
దారుణమైన విషయం, వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళలో ముఖ్యంగా మనం మాట్లాడితే నడుమూడి వేణు, అంతకుముందు ఒక కీలకమైన సిఐడి పోస్టులో పనిచేసిన అతను, ఆయన లేరు. అలాగే ఆయన ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నాడు. కాకపోతే మనోబాల అని ఒక కమెడియన్, చాలా తమిళ చాలా ఫేమస్ కమెడియన్, ఆయన కూడా పోయారు. ఇకపోతే వివేక్ అని ఇంకొక బెస్ట్ కమెడియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన కూడా లేరు. కానీ ఇలా ముగ్గురు కూడా భారతీయ 2 సినిమాల్లో ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ని డబ్బింగ్ ద్వారా కానీ కొన్ని కొన్ని చోట్ల కానీ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఏఐ టూల్స్ ద్వారా వాడటం అనేది శంకర్ గారి బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇట్లాంటి సినిమాలని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అలా అని ఇదేదో అద్భుతమైన సినిమా అని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ సినిమాకి సంబంధించి, భారతీయుడు 2 సినిమాకి సంబంధించి ట్యాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. నేను మే శివ మల్లాలా.